हाय फ्रेंड्स एला उन्नारू नेनु मी शशि वेलकम टू बिजनेस आइडियास इन तेलुगु चैनल फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट రైతులకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే చాలా తక్కువ పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయవచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు ఫుల్ సబ్సిడీ వస్తుంది, ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ బిజినెస్కి సంబంధించి కావాల్సినటువంటి మిషనరీ అయితే కంపెనీ వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసి మీకు కంప్లీట్గా వర్క్ నేర్పించేంత దాకా కూడా వదలరు. సో రా మెటీరియల్ అయితే మీ లోకల్లోనే దొరుకుతుంది కాబట్టి చాలా ఈజీగా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ఫ్రూట్ పల్పీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసింది ఏంటి అంటే మ్యాంగో పల్పీ, ఆరెంజ్ పల్పీ, పైనాపిల్ పల్పీ, ఇటువంటి ఐటమ్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. వీటిని ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి? సో మనకి మ్యాంగోస్ ఏ సీజన్లో అవైలబిలిటీలో ఉంటాయి? సమ్మర్ సీజన్ వస్తే మనకి మ్యాంగోస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఒకవేళ సమ్మర్ సీజన్ వెళ్ళిపోయింది, మనకు మ్యాంగో తినాలనిపించింది, మ్యాంగో జ్యూస్ డ్రింక్ చేయాలనిపించింది, ఎలా? సో ఆ కాన్సెప్టే ఈ ఫ్రూట్ పల్పీస్. ఈ మ్యాంగోని మనం సీజన్లో పర్చేస్ చేసుకొని మ్యాంగో పల్పీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చాలా రోజుల పాటు మనం సేల్ చేసుకోవచ్చు. అదే టేస్ట్ ఉంటుంది, అదే ఇంగ్రీడియంట్స్, అదే స్మెల్, అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. సో ఎలాగా అనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఈ పల్పీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మిషనరీస్ అవసరమవుతాయి. పల్పీ మేకింగ్ మిషన్ అని అంటారు. సో ముఖ్యంగా ఎలా పల్పీ తయారవుతుంది తెలుసుకుందాము. మొదటగా ఫ్రూట్స్ని అన్నింటినీ కూడా వాషింగ్ మిషన్ ఉంటుంది, అంటే ఫ్రూట్స్ వాషర్ ఉంటుంది. అందులో వేసిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా కన్వేయర్ మీద వాష్ అవుతూ వస్తాయి. అలా వాష్ అయిన తర్వాత ఫ్రూట్స్ని మొత్తం కూడా పైన ఉన్నటువంటి లేయర్ని పీల్ చేయాలి. అలా పీల్ చేసిన తర్వాత గుజ్జుని మొత్తం కూడా సపరేట్ చేయాల్సి వస్తుంది. అది మాన్యువల్గా కావచ్చు, మిషనరీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని బేస్ చేసుకొని మ్యాన్ పవర్ తగ్గుతుందన్నమాట. సో పల్పీని తయారు చేసే ముందు ఏంటంటే ఆ గుజ్జుని మొత్తం మనం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత దాంట్లో కావాల్సినటువంటి షుగర్ కావచ్చు, అలాగే ఇంకా ఇతరత్ర ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా కలిపిన తర్వాత మనం పల్పీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి హీట్. ఈ ఐటెంని మొత్తం కూడా సర్టెన్ టెంపరేచర్ దగ్గర మనం పల్పీని హీట్ చేయాలి. అలా చేస్తేనే మనకి పల్పీ ఎక్కువ రోజులు ఉంటుంది. సో అలా హీట్ అయిన తర్వాత మనకి పల్పీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని అట్రాక్షన్గా ఉన్నటువంటి టిన్ బాక్సెస్ ఉంటాయి, అటువంటి టిన్ బాక్సెస్లో మనం స్టోరేజ్ చేసి మన ఓన్ లేబుల్ని వేసుకొని మార్కెట్ చేసుకోవచ్చు. బిఫోర్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, టమోటా కిచప్ని ఎలా అయితే తయారు చేసామో అలాగే ఫ్రూట్ పల్పీని కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా మనకి ఏ సీజన్లో ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటాయో ఆ ఫ్రూట్స్కి సంబంధించినటువంటి పల్ప్ తయారు చేసి మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. సో టిన్స్ ఎప్పుడైతే మనము ప్యాకింగ్ చేస్తామో దాని మీద కంపల్సరీగా బ్రాండ్ ఉండాల్సి వస్తుంది. ఈ బ్రాండ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఎఫ్ఓఎస్ సిఓఎస్ లైసెన్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇలా ఫుడ్ లైసెన్స్ తీసుకొని మనం ఎంఆర్పి మెన్షన్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మన అడ్రస్ అన్నీ కూడా వేసుకొని ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. వీటిని ఎక్కడ సేల్ చేసుకోవచ్చు అంటే కూల్ డ్రింక్ షాప్స్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్స్ వరకు ఎక్కడైనా కానీ మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ఎంత మార్జిన్ ఉంటుంది అని. సో మీకు అప్ టు 50-60% వరకు మార్జిన్ ఉంటుంది. అంటే ఫ్రూట్ యొక్క కాస్ట్ని బేస్ చేసుకొని మన లోకల్లో దొరికేటటువంటి రా మెటీరియల్ని బేస్ చేసుకొని, అంటే రా మెటీరియల్ ప్రైస్ని బేస్ చేసుకొని ఈ మార్జిన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఫ్రూట్ పల్పీస్లో చాలా ఫ్రూట్స్ని పల్పీగా మార్చవచ్చు. ప్రతి ఐటెంని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇక మిషన్ కాస్ట్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 5 lakh rupees నుంచి అప్ టు 2 crores వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. దీనికి కావాల్సినటువంటి స్పేస్ వచ్చేసి 10x10 ఒక 2 rooms కావాల్సి వస్తాయి. ఎందుకంటే ఒక రూమ్లో మిషనరీస్ మొత్తం ఇన్స్టాల్ చేసుకోవడానికి, రెండో రూమ్లో వచ్చేసి రా మెటీరియల్ని మొత్తం కూడా మనము స్టోరేజ్ చేసుకోవడానికి మరొక రూమ్ కూడా కావాల్సి వస్తుంది. ఏంటంటే ఒకవేళ అప్పటికప్పుడే మనం మార్కెటింగ్ చేసుకోలేకపోతే స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే ఫినిషింగ్ గూడ్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి మరొక రూమ్ కావాల్సి వస్తుంది. సో భారీ ఎత్తున స్టార్ట్ చేయాలంటే మాత్రం ఒక 1500 to 5000 square feet స్పేస్ అనేది కావాల్సి వస్తుంది. సో ఇదండి కంప్లీట్గా ఫ్రూట్ పల్పీ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ ఇక సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిపోయింది.
త్రీ ఇయర్స్ బ్యాక్ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీ ఓన్గా ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు, కూల్ డ్రింక్ బిజినెస్ని మీరే స్టార్ట్ చేయవచ్చు. డైరెక్ట్గా మీరు కంపెనీకి సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ని పర్చేస్ చేసుకొని తక్కువ మార్జిన్కి అమ్మాల్సిన అవసరం లేదు. మీ ఓన్ ఐటెంతోనే మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచే చాలా తక్కువ స్పేస్, మీరున్న ఇంట్లోనే వంటగదిలో నుంచే మిషన్ని ఇన్స్టాల్ చేసుకొని మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, కోలా, జీరా సోడా, మసాలా సోడా, యాపిల్, ఇటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా రా మెటీరియల్ ఇయర్ మొత్తం కూడా నేను సప్లై చేస్తాను. మిషన్స్ కేవలం 13,000 రూపీస్ నుంచే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనం తయారు చేసినటువంటి కూల్ డ్రింక్స్ని మనం పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేసి లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. పౌచెస్ అయితే బాటిల్ షేప్డ్ పౌచెస్ అంటారు. ఇందులో 50 ml, 100 ml, 150 ml, 200 ml. 200 ml త్రీ టైప్స్ ఆఫ్ పౌచెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక బాటిల్స్ విషయానికి వస్తే మనం 100 ml కానీ 200 ml కానీ మన లోకల్లో దొరికేటటువంటి బాటిల్స్తోనే మన ఓన్ లేబుల్ అటాచ్ చేసుకొని నేను చెప్పేటటువంటి ఫార్ములాతో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఫ్లేవర్స్ని అంటే కూల్ డ్రింక్ని తయారు చేసి పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేసి మీ లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా మనకి పౌచ్ ఫిల్లింగ్ మిషన్ అని అంటారు. ఆ మిషన్ కావాల్సి వస్తుంది. మాన్యువల్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మాన్యువల్ అయితే 13,000 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్ అయితే మనకి 40,000 రూపీస్ వరకు పడుతుంది. ఇందులో సింగిల్ నాజిల్, డబల్ నాజిల్, ఫోర్ నాజిల్స్ మిషన్స్ మన దగ్గర ఎప్పుడూ రెగ్యులర్గా అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా కానీ బాటిల్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా ఇంక్లూడెడ్ కూల్ డ్రింక్స్ని మీరు సేల్ చేయాలి అంటే 2 lakh rupees నుంచి మిషనరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. దీంట్లో 1+4, 2+4 ఇట్లాగా ఒక దాంట్లో మీకు సోడా వస్తుంది, మరొక 4 bottle నాజిల్స్లో మీకు కావాల్సినటువంటి ఫ్లేవర్స్ మ్యాంగో, ఆరెంజ్ ఇటువంటి ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఒక దాంట్లో మనం వచ్చేసి సోడాని ఫిల్ చేస్తాము, మరొక వాటిలో వచ్చేసి ఫ్లేవర్స్ ఫిల్ చేస్తాం. ఇలా బాటిల్ ప్లాంట్ అంటే పెప్సీ ఇట్లా ఉంటాయి కదా, కోలా ఇటువంటి వాటిని మనం తయారు చేయాలన్నా కానీ బాటిల్ ప్లాంట్ సెటప్ కూడా కంప్లీట్గా మేమే సెట్ చేసి ఇస్తాం. సో దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి FOS, COS లైసెన్స్ అంటాము. సో ఈ లైసెన్స్ని మా ఏజెంట్స్ ద్వారా మేమే అప్లై చేయించడం జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే బాటిల్ షేప్డ్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే కార్బోనేటెడ్ డ్రింక్స్ కావచ్చు, స్టార్ట్ చేయాలంటే ఇదే సీజన్. మీకు అందరికీ కూడా ఫుల్ సపోర్టింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇయర్ మొత్తం కూడా రా మెటీరియల్ ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసి మినిమం అయితే 40-60% మార్జిన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.